డెబ్బైల కార్యక్రమం స్వాగతం. 74 సంవత్సరాల కాల గమనంలో దేశంలో పల్లెలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు మనం యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి మండల్ జంగంపల్లి గ్రామ సర్పంచ్ సరిత మల్లారెడ్డి గారితో ఉన్నాం. సో మల్లారెడ్డి గారికి కొంత బాధ్యత ఎక్కువ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కూడా కొంత ఒక పాత్ర ఉంది. దాంతోపాటు గ్రామశాఖ అధ్యక్షునిగా ఒక 5 సంవత్సరాలు. సో ఇటు కుటుంబ నేపథ్యంలో మాత్రం కొంత ఇంకే ఎక్కువ బాధ్యత. ఇద్దరు తల్లులు, ఆ తల్లి వాళ్ళ తల్లి కూడా సార్ వాళ్ళతోనే ఉండడం. సో ఇది కొంత చెప్పుకోదగ్గ విషయం. సో దాంతోపాటు సర్పంచులు వచ్చిన తర్వాత, సరిత గారు వచ్చిన తర్వాత గ్రామం ఎలాంటి మార్పు జరిగింది, ఇంకా ఏం మార్పు జరగాలి, ట్రైనింగ్లో చెప్పిన అంశాలు ఎంత మేరకు అమలవుతున్నాయి ఇక్కడ, సో మరింత సమాచారం, అధికారులు ఎంత మేరకు సహకరిస్తున్నారు, ప్రజాప్రతినిధులు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ఈ గ్రామానికి విచ్చేశారు, మరింత సమాచారం సరిత మల్లారెడ్డి గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. సార్ నమస్కారం. మేడం బాగున్నారా? బాగున్నాను. సో ఎట్లా ఉంది మేడం సర్పంచ్గా? బాగున్నది. కొంత బాధ్యత పెరిగింది. సో మీరు అంగన్వాడీ టీచర్గా పనిచేశారా? సో ఎట్లా అంటే దానికి దీనికి కాస్త చాలా వ్యత్యాసం ఉంటుంది కదా, టోటల్గా డిఫరెన్షియేషన్ ఉంటుంది అంతే కదా. సో ఇప్పుడు గ్రామంలో కూడా కొంత మర్యాద పెరిగి ఉంటుంది కదా సర్పంచ్ అమ్మ వస్తుందని. సో మీ అమ్మగారింటి కాడ కూడా సర్పంచ్ అమ్మ వస్తుందని ఏమైనా గుర్తు ఉంటుంది ఏది, అంటే అట్లా గౌరవం ఉందనుకోవచ్చా? సర్పంచ్. ఓకే, మీరు అనుకున్నారా మీరు ఈ గ్రామానికి సర్పంచ్ అవుతానని? ఎప్పుడు ఎప్పుడు ఊహించుకోలేదు. సో అది కూడా సార్ ఒక పోత్ బలంతో కావచ్చు, లేదంటే ప్రజల యొక్క అంతేనా? సో సారే ప్రస్తావన తీసుకొచ్చాడా, లేదంటే అంతే కదా మనకి ఇప్పుడు జనరల్ వచ్చింది మరి నువ్వే ఉండవలసిన అవసరం ఉంటుంది అని సారే అన్నాడా? సరే, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో కూడా. సో అట్లా అంతే సార్. మీకు ఎట్లా ఉంది సర్పంచ్ భర్తగా, సగం సర్పంచ్ కదా ఇప్పుడు మీరు, అంతే కదా? సో ఎక్కువ శాతము అంటే మేడం ఏమో ప్రోటోకాల్ ప్రకారంగా, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా రాజకీయాలకు వచ్చారు కాబట్టి మీదే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. అంటే నా ఇన్వాల్వ్మెంట్ అంటే చెప్తూ ఉంటాను, ఆమె ముందు ఆమె నడుస్తూ ఉంటుంది, నేను చెప్తూ ఉంటాను. అంటే సలహా వరకు దాంతోపాటు నేను అది గ్రామంలో తను కూడా మీరే కదా, తను కూడా బిఎస్సీ చేసింది. స్టడీ మాది ఇంటర్ ఓన్లీ ఇంటర్. సో బిఎస్సీ చేసి అంటే ఆ తర్వాత సరే ఏది ఇప్పుడు జాబ్ అయితే వదిలిపెట్టారు, అంటే రాజకీయాలని అంటే ఏం మార్పు తీసుకొద్దాం అనుకున్నారు ఇక్కడ అసలు ఏమన్నా? మార్పు అంటే జనాలలో అంటే బ్యాక్స్ మొత్తం వెనుకబడి ఉన్న వాళ్ళని ముందు తీసుకురావడం, ఎడ్యుకేషన్ కానీ మోటివేట్ చేయడం. ఓకే, అలాగే మీ కుటుంబం నేపథ్యం మీ అమ్మనాన్న గారు వాళ్ళు ఏమన్నా రాజకీయంగా ఉన్నారా? లేరు, వాళ్ళు లేరు ఇక్కడ అత్తగారి నుంచి అనుకోవచ్చు. సార్ మీ కుటుంబం నేపథ్యం చెప్పండి. మీరు కొద్దిగా జర పెద్ద ఉన్న మా నాన్న కమ్యూనిస్టు. కమ్యూనిస్ట్ భావన. కమ్యూనిస్ట్ భావన రైట్. చనిపోయేంత వరకు కమ్యూనిస్ట్. మరి కమ్యూనిస్టులకు తర్వాత ఇటు ఈ అంటే ఈ వ్యవస్థలో కొంత వ్యత్యాసం ఉంటుంది కదా. ఇక కమ్యూనిస్టు ఆచారాలు మా ఫాదర్కు నచ్చినాయి. ఓకే, అది మీకు కూడా ఎంత కొంత అంటే ఏది అంటూ ఉండాలి కదా. అంటే ఇక అప్పుడు చిన్నతనంలోనే మా డాడీ చనిపోవడం జరిగింది, అప్పుడు నాకు అంత అవగాహన లేదు. కానీ ఇద్దరు అమ్మలని విన్నాను. అవును, ఒక ఆమెకు పిల్లలు లేకుంటే ఒక అమ్మని తీసుకుంటే అక్క చెల్లెలు మంచిగా ఉంటారు వాళ్ళు కూడా. సో ఇది మీరు కూడా అందరిని చూసుకుంటారు కదా. అందరు ఇక అంటే ఇక అందరు ఇక అంటే ఇక మనం కూడా అదే పోషణలో మనం కూడా ముస్లింలం కావచ్చు కదా, ఆ పరిస్థితి మనకు కూడా వస్తుంది అనే ఉద్దేశం అంతే. మీ అమ్మ వాళ్ళ అమ్మ కూడా ఉన్నది కదా. అవును, అంతేనా? సో అందరినీ కొంత బాగా చూసుకుంటారు అంతే. సో కోడలు కూడా బాగా చూసుకుంటారు సత్తాలు, అంతేనా? సో ఆ తర్వాత మరి మీ అంటే మీ రాజకీయంగా ఎప్పుడు మీ యొక్క పాత్ర ఎప్పటి నుంచి ఉంది? మేము 7th క్లాస్ నుంచి కూడా సెవెంత్ క్లాస్ నుంచి కూడా ఈ రాజకీయం అంటే ఇక అంటే మామూలుగా విలేజ్ మట్టుకు అప్పుడు తిరుగుతూ ఉండేది. ఏ పార్టీలు ఉండేది అప్పుడు? అప్పుడు టీడీపీలో, టీడీపీ మోత్కుపల్లి నరసింహులు ఉండే అప్పటి నుంచి మనం తిరుగుతూనే ఉండే, ఇదే నడుస్తుండే. మళ్ళీ కొద్దిగా ఇప్పుడు 2001 నుంచి తెలంగాణ ఉద్యమం కేసీఆర్
చేస్తున్న ఉద్యమం మనకు మంచిగా అనిపించి మన రాష్ట్రం ఆకర్షితులైనం. మన రాష్ట్రం మన కోసం కొట్లాడుతున్న వ్యక్తి అనుకున్నారా ఇప్పుడు కూడా అలానే అంటే బలంగా నమ్ముతున్నారా? నమ్ముతున్నా. ఏదైనా మన ఇప్పుడు మన ఇల్లు సొంత ఇల్లు లేక అది. ఓకే, సో ఏదన్నా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర బాగానే ఉందా? మా సుంత మహేందర్ రెడ్డి గారు సహకారంతో మేము కూడా వాళ్ళతో పాటు ఏడికి మీటింగ్లకు పిలిచినా ఏడికి పిలిచినా పోయేవాళ్ళం. వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో బాగా పాల్గొని ముందు ఉండి వాళ్ళ ఇంకా మరా మేము కూడా తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మేడం ఏమన్నా చెప్తుంటారా తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఉందని? ఎందుకంటే అప్పటికి మ్యారేజ్ కాకపోవచ్చు అప్పుడు. సో మ్యారేజ్ ఏ ఇయర్ అని అనుకోవచ్చు సార్? 2009. సో ఇది ఇద్దరు పిల్లలు, హ్యాపీ చిన్న ఫ్యామిలీ. సో మరి గ్రామంలో ఎలాంటి మార్పు తీసుకొద్దాం అనుకున్నారు ఉమ్మడిగా మీరు? ఇప్పుడు మా గ్రామంలో గతంలో సర్పంచ్ ఫస్ట్లో స్టార్టింగ్లో అయి ఉండే సర్పంచ్ నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మేము కూడా వాళ్ళతో ఉండేది. అంటే నాన్ ఎడ్యుకేటెడ్ అయినా పర్వాలేదు, అంటే వ్యక్తిత్వము మంచిదైతే పర్వాలేదు. వాళ్ళ భర్త అంటే ఆమెకు సర్పంచ్ అయినప్పటికీ ఆమెకు అంత అవగాహన లేకుండా వాళ్ళ భర్త గారు శివరాత్రి దానయ్య గారు కూడా చేసిండ్రు. సరే మంచిగానే చేసిరు, మంచిగా అదే వాళ్ళ స్థాయిలో చేశారు. అప్పుడు మంచిగా చేసిరు. వాళ్ళని మనం ఇప్పుడు ఏమో ఏలబెట్టే అవసరం లేదు కదా. అంతే అట్లా. ఇక తర్వాత అట్లా ఏం చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంటే మళ్ళీ కొంచెం ఏంటంటే ఇప్పుడు మా ఊళ్ళో వెనకబడ్డగా మా ఊళ్ళో వెనకబడిపోతుంది. ఎందుకు వెనకబడిపోతుంది అంటే ఒక కుటుంబము ఒక ధోరణి అన్నట్టు ఏకపక్షంగా మారిపోతుంది. సో దాన్ని అంటే జనం ఎట్లా అంటే ఒక భయభ్రాంతులకు గురి చేసి ఒక కుటుంబమే ఏదో కేసు అనుకోండి. కానీ తాత్కాలికమే అమ్మ కేసులు శాశ్వతం కాదు కదా అవి. అయితే మా ఊళ్ళో ఇంకోటి ఏంటంటే ఎస్సీ వాడ కాకపోతే వాళ్ళకు అన్ని సబ్సిడీలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి తెలియదు. రైట్. వాళ్ళు ఇందాక మనం అక్కడ ఆగి ఆల్రెడీ మేము అది తీసుకున్నదా. ఓకే, మేము గ్రామంలో సర్పంచ్ గెలవడానికి కీలక పాత్ర ఎస్సీ సోదరులు. మీరు గెలవడం మెయిన్. ఓకే, మాకు ఎస్సీ సోదరులు. మీరు కూడా గ్రామసభ మన శాఖ అధ్యక్షులు ఉన్నారు కదా? ఉన్నాము 5 సంవత్సరాలు. అది ఉన్నప్పటికీ కూడా కీలకంగా మాకు సర్పంచ్కి పూర్తిగా సహకరించింది. గెలవాలి, మీరు ఉండాలి. అందరూ సహకరించారు. ఇంకోటి కీలకం మాత్రం ఎస్సీ. కీలకం ఎస్సీలు. ఇంకోటి అయితే వాళ్ళకి ఏంటంటే ఇప్పటికి ఇట్లా సబ్సిడీ ఏది తీసుకుంటే లోన్స్ తీసుకుంటే మాఫీ అవుతుంది, ఎంత రాయితీ అవుతుంది అనేది వాళ్ళకు మోటివేషన్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారు. రైట్. ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నారు అనుకోవచ్చు. రైట్. సో ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది. ఇక్కడ గ్రామాభివృద్ధి వేరు, ప్రజల అభివృద్ధి వేరు. గ్రామాభివృద్ధి గురించి మీకు ట్రైనింగ్లో చాలా చెప్పారు, అసలు వాళ్ళు ఏం చెప్పారు అంటే అక్షరాస్యత, ఫస్ట్ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేటర్ కంపల్సరీ, వయోజన విద్య వాళ్ళు కూడా రావాలి చెప్పాలి ఉంటుంది. అవును, ఫస్ట్ స్కూల్స్ వెళ్తున్నారు. ఓకే, పై చదువులకి. ఓకే, డ్రాప్ అవుట్ స్టూడెంట్ కూడా మొత్తం మీద, అంటే ఎవరిని కానీ డ్రాప్ అవుట్ ఉండకూడదు. రైట్. నెక్స్ట్ వచ్చి గ్రీనరీ. గ్రీనరీ పెంచాలి. క్లీన్ అండ్ గ్రీన్. ఓకే, స్వచ్ఛ భారత్. ఓకే, వాటర్ ఫెసిలిటీ కల్పించాలి. ఫెసిలిటీస్. ఓకే. సో లైట్స్ ఫెసిలిటీస్ లైట్స్ అన్నీ టోటల్ గా ఇంకా. సో గ్రామం అందులో సర్పంచ్ పాత్ర. సో అట్లనే ఉందా మరి? అలానే ఉంది. అంటే క్లీన్ అండ్ గ్రీన్ గానీ, ఓకే, లైట్స్ గానీ, ఓకే, ఇంకేదైనా ప్రాబ్లం గ్రీనరీ కావచ్చు. రైట్. ఏమైనా సమస్యలు వస్తే అప్పటికప్పుడు పరిష్కరిస్తాం. మేము వచ్చిన తర్వాత పిఎస్కి వెళ్ళా అంటే చాలా తక్కువ కేసులు గ్రామంలో. అంతేనా? మేము వచ్చిన తర్వాత చాలా అంటే చాలా కొంత మౌళ్ళు చేసి సరే ఎందుకు అనే కాంప్రమైజ్ లాంటిది ఊర్లోనే పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇద్దరిలో ఎవరికి ఒకరికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా. కానీ కాంప్రమైజ్ అంటే ఇక అండర్స్టాండింగ్ బట్టి కాంప్రమైజ్ అవుతారు. సో అలాంటిది కూడా కొంత సాల్వ్ చేస్తుంది అనుకోవచ్చు. ఓకే. సో ట్రైనింగ్లో ఇంకా చాలా విషయాలు చెప్పారు. 5 రోజుల ట్రైనింగ్ ఉంది అవునా? ఈ 5 రోజుల ట్రైనింగ్లో మన ఊరు మన ప్రణాళిక గ్రామోచితం చెప్పారు. సరే, మీరు ఇప్పుడు చెప్పింది మన ఊరు
మన ప్రణాళికల్లో ఏమన్నా కమిటీస్ వేశారా అక్కడ? ఓకే, ఆ కమిటీస్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి ఇప్పుడు కూడా? స్టిల్ వర్క్ చేస్తున్నాయా లేదంటే ఏదో నామమాత్రంగా చేసినామంటే చేసిండ్రా? సపోర్ట్ చేస్తుంటారు. అంటే ప్రతి గ్రామ సభకు వచ్చి ఏదైనా సూచనలు సలహాలు అంటే అంటే ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాలు ఏంటి అవును కదా, సో అట్లాంటివి కూడా ఇస్తుంటారా? ఇప్పటి వరకు గ్రామ సభ దాదాపు ఒక 10 సార్లు జరిగి ఉంటుందా సార్? ఓ చాలా ఎక్కువ ఎక్కువ సార్ జరిగింది. అదే 2 మంత్స్ అంటే కరోనా విషయంలో కొంత జరగలేదు మరి. ప్రతి నెల ఇంకోటి ఏంటంటే గ్రామ సభ పెట్టినప్పుడు పెద్దలు సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళ సలహా మేరకు మనము పనిచేస్తూనే ఉంటుంది. అంతేనా? ఎందుకంటే మనకు కొన్ని తెలిసి తెలియక చేసినా వాళ్ళ సలహా మేరకు ముందుకు వెళ్తూ ఉన్నాం. ఓకే, సో మీరు గ్రామంలో ఇంకా ఎలాంటి లోపాలు అంటే ఏది చేస్తే బాగుండు అనే అనుకున్నారు? అంటే సిసి రోడ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇలాంటి ఏమైనా కొత్తగా నిర్మాణం అయినాయా? ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు ఎస్సీ వాడకి ఇప్పుడు ఇండ్లు లేవు మెయిన్. వాళ్ళకు ఎప్పుడో గతంలో కట్టిన ఇండ్లు ఉన్నాయి, అవి శిథిలావస్థకు వచ్చేసింది. ఆల్మోస్ట్ అంతకన్నా ముందు అంటే నేను అనేది ఇందిరమ్మ ఆయంలోనే అంటున్నాను. అప్పుడు ఏంటంటే నాణ్యత లోపించి కట్టారు, నాణ్యత లోపించి స్లాబులు కిందికి మొత్తం, ఇప్పుడు వంకర ఉండే మొత్తం మునిగిపోతున్నాయి. వర్షం మొన్న విపరీతంగా వచ్చింది కాబట్టి మునిగిపోయే అవకాశం ఉంది. మొత్తం కూలిపోయి శిథిలావస్థకు వచ్చి కొంతమంది ఏం చేస్తారా? ఎన్ని ఇప్పుడు అనేది దాదాపు ఆల్మోస్ట్ అప్పట్లో కట్టిన మొత్తం ఇండ్లు అవసరమే. ఇండ్లు సో మరి ఎన్ని కుటుంబాలు ఉంటాయి అనుకోవచ్చు? దాదాపుగా ఒక 50 ఉంటాయి. 60 కుటుంబాలు మొత్తం కుటుంబాలు ఉంటాయి గ్రామంలో? 250. సో మరి ఈ 50కి ఏమన్నా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా అనుకోవచ్చు? 50-60కి రాలేదు. వీళ్ళైతే అర్హతున్నోళ్ళే అయితే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఓకే, దాని గురించి కూడా చర్చిస్తా మాట్లాడతా అన్నది సానుకూలంగానే చెప్పారు. సో రాబో కాలంలో ఈ యొక్క 60 ఇండ్లు కనుక కట్టిస్తే సరిత మల్లారెడ్డి అండ్ సునీత ఏది సునీత మహేందర్రెడ్డి మా ఎమ్మెల్యే గారు సునీత మహేందర్రెడ్డి పేర్లు అయితే మర్చిపోరనుకుంటా మర్చిపో అంతే కదా రానున్న కాలంలో. సో ఆ ఒక బాధ్యత ముంగడేసుకుంటారు అనుకోవచ్చా మరి? మళ్ళా మొన్న రీసెంట్గా కూడా మా మేడం గారు 1,60,00,000 పెట్టి మాకు జంగంపల్లి నుంచి రాంపూర్ తండ వరకు బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అది మేమందరము హర్షించేదా. రాంపూర్ తండ ఎక్కడది ఇప్పుడు మనం? ఇప్పుడు మేము చూసింది కుమ్మర్గూడెమో రోడ్డు, ఇంకా అది లేదు. ఇక్కడ రాంపురం వరకు మెయిన్, ఎందుకంటే ఊగా మేము అక్కడనే జర్నీ చేస్తాం. ఈసీఎల్ కానీ తురకపల్లి కానీ అటు జర్నీ చేస్తుంటాం బాగా. అయితే మాకు అది కనెక్టివిటీ రోడ్డు కొంచెం ఒక 3-4 కిలోమీటర్స్ గ్యాబ్ ఒక దాదాపు 50 ఏళ్ళ నుంచి ఉంది. 50 ఏళ్ళ నుంచి రోడ్డు ఉంది కానీ కాకపోతే ఇది లేదు, బీటీ రోడ్డు లేదు. సో బీటీ కావాలి, ఎక్స్టెన్షన్ కూడా కావాలి. మొన్న వర్షం వచ్చేసి ఏమైందంటే గుంతలు పడి ఒక క్యాండిడేట్ పడి ఫ్రాక్చర్ అయింది కాలు. అయ్యో, అది అది మేడం దృష్టికి తీసుకుపోతే చర్చించి అది ఒకటి శాంక్షన్ అయిపోయింది. సో దానికి ఇక ఎవరన్నా కాంట్రాక్టర్ రావాల్సి వచ్చేస్తే అయిపోతుంది అనుకోవచ్చు. 3 ఎకర్స్ ల్యాండ్ పంచారా మన గ్రామంలో? లేదు సార్, అది మొత్తము ఎన్ని అంటే ఎంత ఉంటుంది వ్యవసాయ విస్తీర్ణం అంతా? మా రెవెన్యూ 2,000 ఎకరాలు సార్, జంగంపల్లి రెవెన్యూ 2,000 ఎకరాలు. కానీ ఇక్కడ సాధ్యం కాకపోవచ్చు, మరి 3 ఎకరాల భూమి కొన్ని ఇస్తామన్నారు కానీ 7-6 లక్షలకు వీళ్ళు అంత ఇచ్చే అవకాశం ఉండదు. 3 ఎకరాల భూమి అంటే మా విలేజ్లో ఒక 70% భూమి లేని వాళ్ళు అయితే ఎవరు లేరు సార్? అచ్చా, ఒక 30% ఉంటారు కదా? ఒక 30% ఉంటారు, 10% ఉన్నాగానే ఉన్నట్టే కదా. అవునా కదా, ఉంటారు. ఉంటే ఏంటంటే పొరం బొక్కు భూములు ఉన్నాయి, అలా ఉన్నాయి. మరి వాళ్ళకి అదన్నా అలర్ట్ చేస్తే బాగుంటుంది. చేసిరు ఉన్నాయి. ఒక 3-4 గురికి మొత్తం లేదు సార్. ఓకే, వాళ్ళ కోసం మేము ట్రై చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉంటే పెట్టిస్తాం. పెట్టించే అవకాశం ఉంటుంది. ఒక గుంట కూడా లేదు సార్ వాళ్ళకి. ఉన్నదీకి ఇల్లు లేదు, గుంట భూమి లేదు, రెండు లేవు. సో ఏమన్నా ఇంకుడు గుంతలు ఏమన్నా స్టార్ట్ చేశారా మరి? చేసినాం సార్, ఇంకొకటి కొంతలు. మేడం మీకు కూడా తెలిసే ఉంటుంది, మరుగుదొడ్లు దాదాపు 90% అయిపోయింది. ఓకే, ఈ శ్మశాన వాటిక డంపింగ్ అట్లాంటివి అంత అవి కూడా కంప్లీట్ అయ్యింది సార్. ఆల్రెడీ చూసినాం. తర్వాత ఇది మన పార్క్ కూడా అంటే నేను ఏది మనం చూసింది కాదు, అంటే అందరు కూడా వినాలి కదా. సో పార్క్ కూడా ఓకేనా ఇక్కడ పార్కు?
పార్కు అది గ్రామ అది కొత్తగా పెట్టారు కదా సార్ పార్కు, అది కూడా చేశాం. అదే పల్లె ప్రకృతి, పల్లె ప్రకృతి వనం చేశాము. రైతు వేదిక ఎక్కడ ఉంది మనకి? రైతు వేదిక మాకు లేదు సార్. మాస్టర్ ఎక్కడ? మాకే లేదు. దాతరపల్లి లేదు, జంగంపల్లి లేదు, వల్ల జంగం లేదు, ఇక్కడ లేదు. కానీ మరి అంటే మీకు ఎక్కడో లింక్ పెడతారు మరి? మాది వస్తే సైదాపురం పెడుతుండ వచ్చా అనుకుంటున్నాం మేము అయితే. అంటే ఇంకా స్టార్ట్ కాలేదు, అంటే ప్రారంభం అయితే మీకు అంటే మేము అడిగినాం మా ఎమ్మెల్యే గారిని అడిగితే మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మన దాతరపల్లికి కానీ ఇటు పెడదామని చెప్పారు. ఓకే, సో మండలకి ఎన్ని కిలోమీటర్లు దూరం ఉంటుంది అనుకోవచ్చు? ఇది 8 కిలోమీటర్ ఉంటుంది. సో యాదాద్రి, యాదాద్రి. కానీ డబుల్ రోడ్ అయితే చాలా బాగుంటుంది అమ్మా, అంత సింగిల్ రోడ్ ఉంది. డబుల్ రోడ్ అయితే బాగుంటుంది. డబుల్ రోడ్ అయితే బాగుంటుందని మనం అనుకున్నప్పటికీ కూడా ఒక నష్టం జరుగుతుంది సార్. చెప్పండి. మాకు ఆల్రెడీ ఇప్పుడు ప్రాణవిత చెవిల కాల్వ అని వచ్చింది. కాల్వకు ల్యాండ్, డ్యామ్ కోసం ల్యాండ్ పోయింది. ఓకే, మీ గ్రామం నుంచి ఎన్ని ఎకరాలు పోయింది? దాదాపుగా ఒక 100 ఎకరాలు పోవచ్చు సార్. సో ఈ 100 ఎకరాలకు పూర్తిగా నష్టపరిహారం వచ్చినట్టేనా? పూర్తిగా అంటే సఫిషియెంట్ గానే అప్పుడు 180,000 ఇచ్చారు సార్. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఇప్పటిలోకి ఇప్పుడు పోయిన వాళ్ళకు 15,80,000 ఇస్తారు ఇప్పుడు. అచ్చా, మాకు అప్పుడు మోసపోయినాం. అచ్చా, అంటే ఇక అట్లా దాన్ని ఇప్పుడు ఎందుకంటే ఏదైనా కానీ 2013 ప్రకారం ఓవర్ ఏది అంటే ఏది ఆ ప్రకారం ఇవ్వాలని మొన్న హైకోర్టు కూడా డిక్లేర్ చేసింది. సో పాతగా నష్టపోయిన వాళ్ళకి, ఎందుకంటే కాలువ అంటే ఇంకా స్టార్ట్ కాలే కదా. సో స్టార్ట్ అయితేనేమో అది పాతలు అనుకోవచ్చు, అది ఇంకా ప్రాసెసింగ్ ఉండదు కాబట్టి. సో వాళ్ళకు కూడా నష్టపరిహారం కరెక్ట్గా అందివ్వాలని కూడా మొన్న హైకోర్టు చెప్పింది. సో అందులో మీరేమన్నా ముందది ఉంటారు అనుకోవచ్చా మరి? మేము కూడా సబ్మిట్ చేసినాం సార్. ఓకే, సబ్మిట్ చేసి ఏమున్నా సార్, 100 మందే కదా, 100 ఎకరాలే కదా. ఎందుకంటే ఎన్ని ఇప్పుడు వీళ్ళ లైఫే, వీళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా తాకట్టు పెట్టినట్టే దానికి. ఏ కానీ మాకు ఒకటి సంతోషం అనేది రైతులు అంటున్నా సార్, మాకు సంతోష విషయం ఏంటంటే కాల్వ రావడం వల్ల నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే మేము ఉన్న ఎకరం, 2 ఎకరాలు అంటే 1 ఎకరం పోయినా 1 ఎకరం మిగిలినా ఓకే పారబెట్టుకోవచ్చు అనేది ఒక సంతృప్తి మాలో. మంచి ఆలోచన, అట్లాంటిలేను. కానీ అందులో మొత్తం ఎవరైతే పోయిందో వాళ్ళ పిల్లలది కూడా సాక్రిఫైస్ చేసినట్టే కదా వాళ్ళైతే, అవునా కదా. సో వాళ్ళకన్నా ఏది సరే అప్పుడు అంటే అసలు ఇంకా వాస్తవానికి ఏంటంటే ఎస్ఆర్ఎస్పీ పోయినప్పుడు కావచ్చు, ఇంకా పోయినప్పుడు కావచ్చు, ఇంటికో ఉద్యోగం ఇస్తాం అందరూ అందులో పోయినప్పుడు రకరకాలు ఉన్నాయి. అప్పుడు ఉద్యోగం అంటే రిహాబిలిటేషన్ ఐరన్ డయర్ ప్యాకేజ్ కావచ్చు, రకరకాలు ఇస్తామన్నారు అప్పుడు. ఉద్యోగాలు అంటే సార్ మాకు ఇప్పుడు దేవస్థానం ఉంది సార్, లక్ష్మీ నరసింహస్వామి మాకు దగ్గరలో దగ్గర ఉంది కాబట్టి మాకు ఒకవేళ సుంతా మహేందర్రెడ్డి సహకారంతో మా విలేజ్ ఇంతవరకు ఈ విలేజ్లో ఒక్కరికి కూడా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఒక్క జాబ్ కూడా లేదు కాబట్టి. కానీ ఎవరికైనా ఒక్క 3 ఉద్యోగాలు ఇప్పిస్తే సంతోషిస్తామని. ఓకే, అది ఏ బేసిక్ అయినా కానీ ఏదన్నా గుట్ట చుట్టే అందులో అడ్మినిస్ట్రేషన్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఏదన్నా సరే ఒక 3-4 మీ గ్రామ ప్రాతినిధ్యం కూడా ఉండాలి. అంతే ఉండవలసిన అవసరం ఒక్కటి మా కోరిక. సో రాబో కాలంలో అది కూడా, సో మేడం గారు సహకారం చేస్తారని కూడా ఎమ్మెల్యే గారు సహకారం అవుతుంది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు ఇది గ్రామాభివృద్ధి. సో అంటే ఇంకోటి ఇక్కడ ఆ నీరు అంటే ఆ కెనాల్ మన రిజర్వర్ ఉంటే మీకు సస్యశ్యామలమైనట్టేనా మొత్తం మీద? సస్యశ్యామలమైనట్టే. అది మీ మేములో నిండే అవకాశం ఉందా మరి? నిండుతుంది సార్, ఆల్మోస్ట్ ఇప్పుడు 25% నిండింది సార్ మొన్న వర్షానికి. అచ్చా, వర్షం ఇంకా వర్క్ ఇంకా నడుస్తుంది కదా? వర్క్ నడుస్తుంది సార్, వర్క్ నడుస్తుంది. స్కూల్ ఉందా ఇక్కడ మన దగ్గర సార? స్కూల్ ఉంది సార్, స్కూల్ ఉంది. సో అందరూ ప్రైవేట్ పోతుండ్రా, గవర్నమెంట్ పోతుండ్రా? అయితే ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒకరు చూసి ఒకరు ప్రైవేట్కి పంపిస్తారు. ఎందుకంటే ఇంత మన గవర్నమెంట్ మీద నమ్మకం లేక సార్, నమ్మకం లేక కాదు సార్, వాళ్ళు చెప్తున్నారు విధానం కానీ ప్రెస్టేజ్కి పోతుండ్రు. సరే, మీరు ఇంకో మాట, మేడం కూడా ఇది ఇప్పుడు తీసుకున్నాం ఎందుకంటే అంగన్వాడీ టీచర్. అంటే నేను ఇంకొకలాగా అనుకుంటున్నాను, గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఆర్ గవర్నమెంట్ టీచర్లే, ఇక మన ఇంకా వేరే అక్కర్లేదు, వాళ్ళే వాళ్ళ పిల్లలను ప్రైవేట్కి వెళ్తాను, ప్రజలకు ఎట్లా నమ్మకం ఉంటుంది సార్? అవునా కదా. అయితే ఇంకోటి ఏం జరుగుతుంది సార్, ఇక్కడ మోటివేట్ చేయడంలో ఇప్పుడు విఫలమవుతున్నారు. ఓకే, అవగాహన తీసుకురావడంలో అవగాహన చేస్తే వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. లేరు ఎందుకు? సో రేపు రాబో కాలంలో అందరికీ ఒకే విద్య అందాలి సార్, అది కార్పొరేట్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కావచ్చు, అందరికీ ఒకే విద్య అందాలి లేదంటే బడుగు బలైన వర్గాలకు ఎక్కువ స్థాయికి తీసుకురావాలంటే ప్రభుత్వ స్కూళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలంటే ప్రభుత్వ స్కూల్లో చదివిన పిల్లలకే ఉద్యోగం లేకపోతే ఉద్యోగ అవకాశాలు
అని ఏమైనా ఒక చట్టం తీసుకొస్తే మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? తప్పకుండా వస్తుంది. సో ఇది అప్పుడు తప్పని పరిస్థితి కావాలి, తప్పకుండా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎందుకు చదివించుకుంటాడు? నా పిల్లవాడికి జాబ్ వస్తుంది అనే ఉద్దేశం చదివించుకుంటున్నాడు. అదే స్టడీ గవర్నమెంట్ లో చదివిస్తే జాబ్ వస్తుంది అంటే తప్పనిసరి చదివిస్తాడు, అంతే కదా? సో అలాంటి మార్పు రావాలని అట్లాంటి మార్పు రావాలి. ఇక్కడ జనరల్ గా మన ఊర్లో గ్రామస్తులు వైద్యానికి ఎక్కడికి పోతుంటారు? ప్రైవేట్ పోతారా, గవర్నమెంట్ కి వస్తారా? ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక మనకు వైద్యానికి అయితే మంచిగా కొంత మెరుగైందా? ఒక 75% బాగుంది సార్. కానీ అదే గవర్నమెంట్ డాక్టర్లు మళ్ళీ ప్రైవేట్ లో ప్రాక్టీస్ పెడతారు. ఇక అది ఇది కూడా అంటే ఇది కూడా నివారించాలి మరి సార్. ఒకటి అతని పర్సనల్ డెలివరీ కావాలంటే ప్రతి ఒక్కరు లేదు, మీరు అన్న వాళ్ళకి నేను ఏకీపిస్తాను. ఓకే, డెలివరీ కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, కానీ డాక్టర్ వృత్తి సహకారం చేయడం అంటే ఏది సేవ చేయడం. ఓకే, తర్వాత ఉద్యోగస్తులు ఎవరైనా కానీ మళ్ళీ ప్రైవేట్లో ఆర్థికంగా వచ్చేటువంటి బిజినెస్లు చేయకూడదు, అది చట్టం. ఓకే, సో దీని మీద అంటే విద్య వైద్యం ఇప్పుడు మీరు అన్నారు ఈ యొక్క విద్య అనేది అందరికీ అందాలి, వైద్యం కూడా అట్లా ఫ్రీగా అందితే ఇక అంతకన్నా మించింది ఏం లేదేమో కదా అంటే వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటున్నారు? అది అధికారులకు చర్య తీసుకుంటే బాగానే ఉంటుంది, అది కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అతను ఎప్పుడు చూసినా నా హాస్పిటల్ పోవాలనే ఒక ఉద్దేశంతో ఈడ ఏమున్నా చేసినాటే చేస్తాడు, అట్లా కొంచెం అదైతుంది. అంతే కదా, రైట్? ఒక గ్రాడ్యుయేట్గా అంతే కదా మేడం? లేదు, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా. సో ఎలా అంటే ఏంది, కొంత వ్యవస్థలో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నది ఏమో గ్రామాభివృద్ధి. ఇప్పుడు సార్ అన్నట్టుగా ఏంటంటే ఎస్సీలకు కొంత మోటివేట్ చేసే వాళ్ళకు బడుగు బలైన వర్గాలకు ఏమైనా స్కీమ్స్ అన్నారు కదా, ఆ స్కీమ్స్ ఎలా ఉండాలి? మీకు కూడా కొన్ని చెప్పారు అక్కడ, అట్లాంటి స్కీమ్స్ ఇప్పటి వరకు ఏమైనా అందించారా? ఇప్పటివరకు అంటే ఊర్లో పొయ్యిలు ఇవ్వట్లాంటివి ఉంటాయి కదా ప్రాబ్లమ్, కుకింగ్ వేరు, గ్యాస్. కానీ ఇంకోటి సార్, ఇక్కడ ఏది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్కు ఆయా కార్పొరేషన్లకు కొన్ని 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తారు. మీరు వచ్చినాక ఏమైనా అట్లాంటి లోన్స్ వచ్చినాయా? ట్రాక్టర్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, ఆటో లోన్ కావచ్చు, వరిగోతే కోసే మిషన్స్ అంటే ఇట్లాంటి మిషన్స్ కూడా అంటే ఇప్పుడు 50% సబ్సిడీ లేకపోతే 45 లేకపోతే 30 కొంతవరకు వచ్చింది సార్? కొంతవరకు మీరు వచ్చిన కాజీలు వచ్చినాయా? అంతకన్నా ముందు అప్లికేషన్ పెట్టుకున్నాక అంత ముందు అప్లికేషన్ పెట్టుకున్నాం, మేము వచ్చినాక ఇప్పించారు. కానీ మీరు వచ్చినాక మాత్రం దరఖాస్తులు స్వీకరణ లేదు సార్? మరి మీరు వచ్చి 20-21 మాసం అవుతుంది, అవునా కదా? అవును సార్. సో ఎవ్రీ ఇయర్ ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వం తప్పు ఉండదు, ప్రభుత్వం ప్రతి సంవత్సరం కనీస బడ్జెట్ కేటాయిస్తుంది. కేటాయించిన బడ్జెట్ సపోజ్ ఒక 50,000 కోట్లు కేటాయించిన అనుకోండి, అందులో మన జిల్లా వాటెంత, మన మండల వాటెంత, మన గ్రామ వాటెంత అనేది ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ మీరన్న 250 కుటుంబాలు ఉంటే 5 లోన్లు రావాలి ప్రతి సంవత్సరం. ఓకే సార్, వస్తుంది అంటే ఈ మీ 5 సంవత్సరాల కాల పరిధిలో 25 లోన్లు ఇప్పిస్తే సో సరిత అమ్మ ఏది మల్లారెడ్డిని ఏది మర్చిపోయే అవకాశం ఉండదు. అవును సార్, కరెక్ట్. వాస్తవం అది ఏం జరుగుతుందంటే వీళ్ళు పెట్టుకున్నారు సార్, ఇప్పుడు కూడా పెట్టుకున్నారు, ఇంకా వస్తాయి. సో ఇప్పించే బాధ్యత మీదే అవునా కదా? రైట్ మేడం, మీకు 29 శాఖల డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ గ్రామంలో పనిచేయాలి, గ్రామసభకు రావాలి అని ఉన్నది. ప్రతి గ్రామసభకు 29 శాఖలు రావాలి. ఎప్పుడన్నా 29కి 29 మంది వచ్చారా? అంటే ఎవరు వర్క్ లో వాళ్ళు ఉంటారు మనం పెట్టుకునే టైం, అందరూ రారు, కొంతమంది వస్తుంటారు. కానీ అందరు రావాలి, రప్పించవలసిన బాధ్యత మీది. అంటే ఎందుకంటే సో అంటే వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు కావచ్చు, కానీ రిటర్న్ ఇవ్వకపోవచ్చు ఇప్పటి వరకు. అంటే ఇంకోటి వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకు కూడా బిజీ షెడ్యూల్ అయిపోయింది, మనకు సంబంధం లేదు వాళ్ళ గురించి మనకి ఏం సార్. అంటే నేను అనేది వాళ్ళు రావాల్సిన బాధ్యత అంటే ఎట్లాంటి వాళ్ళు అంటే శిశు మహిళ సంక్షేమం వాళ్ళు, ఓకే, సాంఘిక సంక్షేమం వాళ్ళు, బడుగు బలహీన వర్గంకి అంటే వెనుకబడిన తరగతి వాళ్ళు, తర్వాత మేడం ఇంకోటి ఏది మత్స్యశాఖ వాళ్ళు, జనరల్ లేదు నేను ఆడికి వస్తున్నాను, మత్స్యశాఖ వాళ్ళు, ఆ తర్వాత ఏంది కుటీర పరిశ్రమల వాళ్ళు, ఏదన్నా ఒకటి ఒక పేపర్ ప్లేట్ ఏది పెట్టుకునే యంత్రం కావచ్చు, అట్లాంటివి కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆ తర్వాత ఏంది ఏది మనకు వచ్చే వాళ్ళు వయోజన విద్య వాళ్ళు, ఇందాక నేను అన్నాను అక్షరాత శాతం పెంచాలంటే, తర్వాత సాంకేతిక అంటే ఏంది వృత్తి విద్య కోర్సు వాళ్ళు, ఆ తర్వాత సంతల వాళ్ళు, అంటే ప్రతి డిపార్ట్మెంట్స్ నుంచి వస్తే మేడం అంటుందంటే ఏది మండల మీటింగ్లో మాత్రమే వస్తారు అంటుండ్రు కదా, అక్కడికి కూడా మొత్తం వస్తలేదు మేడం. కానీ వీళ్ళు వస్తే వస్తలేదు సార్, వీళ్ళు కనుక వస్తే ఆ గ్రామ సభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉంటుంది గ్రామానికి? ఇక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే అరే అయితే నాకు సమస్య ఉన్నది, లేదంటే నేను అప్లికేషన్ చేసుకుంటాను.
నాకు నాకు లోన్ వస్తుంది వాళ్ళతో. అంటే వాళ్ళందరూ వస్తే ఈ బడ్జెట్ అనేది వెనక్కి పోదు. మీరన్న పూర్తిగా ఎస్సీలకు కావచ్చు బీసీలకు కావచ్చు అందరికి కూడా లోన్లు ఇప్పించే అవకాశం ఉంటుంది. అవును సార్, అందరిని రప్పించాలి ఇప్పటి నుంచి కానీ. సో అది రప్పించాలనే మండల్ లెవెల్ కాబట్టి దాన్ని చొరవ తీసుకోవాల్సింది ఎంపీపీ గారు కానీ. లేదు, ఇంకొక సూత్రం ఉంది రిటర్న్గా మీరు వారం రోజుల ముందు వాళ్ళకు అంటే మీ ఏజెంట్ పంపి రిసీవ్డ్ తీసుకోండి. సింపుల్ సార్ ఇలా. ఓకే ఓకే, మీ ఏజెంట్ అనేది రిసీవ్డ్ తీసుకోండి. ఏ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఓకే అయ్యా మీరు రావాలి అని ఒకటి ఏది మీరు రిసీవ్ తీసుకోండి, అప్పుడు కానీ వాళ్ళు వస్తారు. ఎందుకంటే సంఘం పెడతారు కాబట్టి వస్తారు. అట్లా మా గ్రామానికి అంటారా సార్? అవును. ఓకే ఓకే, ఎస్. ఇక మీకు మండలతో అందరం పని లేదు. ఓకే, మన గ్రామానికి రావాలంటే ఇది చేయాలి. ఓకే, సో ఇప్పటి నుంచి అట్లా చేస్తాం అంటే వాళ్ళ డ్యూటీ, వాళ్ళని కూడా మనం వ్యతిరేకించడం ఏం లేదు. ఓకే, ఏది వాళ్ళ డ్యూటీ ఏందో వాళ్ళు చేస్తే తప్పకుండా అందవలసిన కుటుంబానికి అంతది. ఇప్పుడు ఇంకోటి మేడం, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఇప్పుడే నేను చెప్తున్నాను, మన కార్యక్రమం 74 ఇండిపెండెంటే మొన్న జరుపుకున్నాను మీరు, అంతే కదా. 74 భారతదేశం ఎట్లా ఉందనేది మా ఉద్దేశం. ఇక్కడ ముందుకెళ్తా అంటే గ్రామాలు, అంటే ఒక దేశం అభివృద్ధి కావాలంటే 2 పట్టాలి. మా అంటే 20 పడుతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు. కానీ మనకు దగ్గర మాత్రం ఆయా పార్టీలు ఆయా వర్గాలు సో వాళ్ళ లబ్ధి కొరకు 74 లాక్కొచ్చారు. కానీ ప్రతి సంవత్సరం కేటాయించిన బడ్జెట్ వెనుకకు పోతుంది, వినియోగించడం లేదు. మీరు ఇప్పుడు 20 అవుతుంది కదా వచ్చేసి, ఈ 20 నుంచి వెళ్ళి మార్చి 31 లోపు వరకు ఏదైతే బడ్జెట్ కేటాయిస్తారో ఆ బడ్జెట్ పూర్తి వినియోగించాలి. అట్లా అట్లాంటప్పుడు నేను అన్న 5 తప్పకుండా వస్తాయి మీ గ్రామానికి. ఓకే, సో అది మా కాన్సెప్ట్ ఏంటంటే, సో ఈ 74 కాలంలో ఇంకెక్కడ ఉన్నాం మనము. సో అప్పటికిప్పుడే కొంత మార్పు వచ్చింది. సో సహజం, అంటే డే బై డే మార్పు రావడం సహజం అనుకోండి. అచ్చా మేడం, ఇక్కడ మీ అదే మన ఏది పల్లె ప్రగతిలో ఏమేమి చేయించారు అప్పుడు? చెట్లు నాటించాము. ఓకే, రోడ్లన్నీ నీట్గా వేయించాము. రైట్, ఓకే. మన గుంతలు ఉంటే వాటిని పూడ్చాము. పాత బావిలు కానీ, పాత ఇల్లు, పాత బావిలు, పాత బావిలు. సో పెంట కుప్పలు లాంటివి అంటే ఇంకోటి ఏంటి సార్? అంటే ఇంకోటి సార్, 70 నుంచి ఇంత చూసినాం కానీ ఈ 30 ప్రణాళిక అనేది సక్సెస్ 100%. ఎందుకో సార్, నీట్గా ఎన్నో సంవత్సరాల నుంచి నీట్గా కావచ్చు. ఇది ఒకటి బాగుంది సార్. మళ్ళీ ఇంకోటి, గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ ఇవ్వడం, ఇది మంచి, ఇది మంచి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి గ్రామంలో ఈ ఇప్పుడు వాళ్ళకు కూడా వేతనాలు పెంచడం, వాళ్ళు కూడా కొంత యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ఫండ్ చేయడం, వర్క్ చేయడం. అవును, అది కూడా బాగుంది. ఓకే, ఇది కొంత పర్వాలేదు అనుకో. ఇది ఒకటి మంచి ఉంది అంతే అనుకోవచ్చా? ఈ ఊరికి ఎలా వచ్చింది జంగంపల్లె? జంగంపల్లె ఎట్లా వచ్చింది పేరు? ఇది జంగంపల్లి అంటే అప్పుడు ఎక్కువ బూడగ జంగలు అని అక్కడ ఉండేదంట. దానివల్ల అట్లా గతంలో అట్లా ఉంటుంది. సో మేడం ఎన్న సర్పంచ్ అనుకోవచ్చు ఇప్పుడు? 5. మేడానికి మీకు అంటే క్రితంలో ఉన్న 4 సర్పంచులకు మీకు వ్యత్యాసం ఉండే అవకాశం ఉంటుందా? రోజు చూసుకుపోవడం, అంటే ప్రజల్లో తిరగడం ఇట్లాంటిది. ఇంకోటి సార్, వాళ్ళేమో అంటే వాళ్ళు మీరు కూడా నేనేది అంటే మీ పీరియడ్కు వాళ్ళ నేనేది తేడా అంటే మేము మా పీరియడ్లో ఇప్పుడు ఎక్కువ మేము వచ్చి 2 అవుతున్నాం. 2 దగ్గర దగ్గర ఇంకో 3 ఉంది మరికి మీకు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వైకుంఠ ధామం కట్టించినాం. ఓకే, 2016 శాంక్షన్ అయిన జీపీ బిల్డింగ్ ఇంకా కాలేదు, మేము కట్టించినాం. మేము వచ్చినాక ఇప్పుడు ఇందాక బిల్స్ రాకపోతే బిల్స్ రాలే, అయినప్పటికీ కూడా మా సొంత డబ్బులు అప్పు తెచ్చి కట్టించినాం. ఏంటి ఈ బిల్స్ రావడంలో కొద్దిగా జాప్యం అవుతుందట? ఇక అది అసలు పైన చెప్పిన విధంగా, మనం సీఎం గారు చెప్పినంత విధంగా ఈ కింద నడవట్లేదు. అది కింద మిస్టేక్ అనుకోవాలా మరి అది తెలియదు. చాలా చాలా మంది సర్పంచులు కొంత మనసులో బాధను బయట మనసులో చాలా బాధ ఉంది. ఎందుకంటే విపరీతంగా భార్య భద్ర కూడా ఉన్నాడు సార్, అరే నువ్వు పోయి ఇప్పుడు 10 పెట్టినావు ఎందుకు పెట్టినావు అని కూడా అంటుందట. దీంతో భార్య భర్తలకు విపరీతంగా పంచాయతీలు కూడా అవుతున్నాయి. అదే మేడం ఇక్కడ అంటుందంటే నాకు తెలియదు కానీ, సో ఆయా పంచాయతీ అక్కడ నుంచి అప్పులు కూడా వచ్చి ఇక్కడ పనిగా చక్కగాక కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళకైతే ఏం కాదు కావచ్చు, అంటే వాళ్ళకి కూడా భారమే. ఎస్, ఎందుకంటే పెట్టుబడి పెట్టాలంటే ఎవరికైనా ఆర్థికంగా అంటే ఇక 10 మందిలా ఒక 3 ఉంటారు సార్, ఇంత 7 అంతే లోనే ఉంటారు. అవును, సో ఇక్కడ కొంత మీరైతే నడిపిస్తారు మొత్తం మీద? నడిపిస్తున్నాం, ఒక బిల్లు అనేది అది తొందర అంటే త్వరితగతిన వస్తే బాగుంటుంది.
వితిన్ అది అది వేసినాక ఒక వన్ మంత్ జస్ట్ అట్లీస్ట్ టూ మంత్స్ లోపు ఇప్పుడు ఎవరికి ఒక వార్డ్ మెంబర్కి ఒక పని అప్ప చెప్పాలంటే భయం అవుతుంది. ఎందుకంటే అతను ఎన్నో అప్పు తెస్తాడు, తెచ్చి పని చేస్తాడు, పని చేస్తే పైసలు రాలేదు అనుకో పరిస్థితి, అతడే మనం చేసుకుంటే మనకు ప్రాబ్లం కదా. అట్లా అది సో ఇక్కడ ఏమన్నా ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారా మన గ్రామంలో? ఉద్యోగస్తులు తక్కువ సార్. ఎన్ఆర్ఐస్ ఉంటారు ఏమన్నా? లేదు సార్. ఏమన్నా మైగ్రేషన్ పోయిన లేబర్స్ ఉంటారా? ఎక్కువ రైతులే సార్. ఎక్కువ రైతు, రైతు పాడి. పశు సంపద పెరిగిందా మీరు వచ్చినాక? బర్రెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇట్లాంటిది ఏమన్నా? గొర్రెలు పెరిగినాయి సార్. గొర్రెలు మన కేసీఆర్ యాదవ్స్ కేసీఆర్ గారు ఇవ్వడం వల్ల సగం మందికి ఇచ్చారట, ఇంకా సగం మందికి ఇవ్వలేదట. అవి వస్తాయి, నెక్స్ట్ విడతలు వస్తాయి అని చెప్తున్నారు. ఫస్ట్ విడత, సెకండ్, మాది మూడో విడుతుంది ఇప్పుడు. ఇది మూడో విడతలు వస్తాయి. వచ్చినాయి, వాళ్ళు కొంతమంది ఉంచుకొని కావాల్సి. ఎందుకంటే ఇప్పటికే 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్ బట్టి వీళ్ళు 32,500 ఏమో కట్టి కావాలి. ఈ ఇంట్రెస్ట్ కు సార్ ఇప్పుడు ఏది ఆ 30,000 కనీసానికి నెలకు 1,000 రూపాయలు మిత్తి అవుతుంది. 2 ఇయర్స్ అంటే 24,000 ఇవే అయినాయి సార్. ఇక మేము సపరేట్ విత్డ్రా చేసుకుంటాం అంటున్నారు కొంతమంది. లేదు సార్, ఇది ఇది యాదవులకు ఇది మంచిది. లేట్ అవుతుంది కదా వాళ్ళ వాళ్ళ ఉద్దేశం, ఇది లేట్ అవుతుంది అనేది. ఇప్పుడు ఒక దగ్గర అప్పు తెచ్చుకొని పోతేనే ఆ గంటన్నర సేపు కాదు 10 గంటలు కూడా కూర్చోబెడతాడు. తప్పదు అది, ఇప్పుడు తప్పదు. ఇప్పుడు చెప్ప అట్లే అనుకోవచ్చు, మనం ఫ్రెండ్లీగా అట్లే అనుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఒకసారి లేట్ అవుతుంది అది, కరోనా కావచ్చు. రాజకీయంగా ఇక్కడ ఏమన్నా ఎదిగిన కుటుంబాలను ఏమన్నా మీదేనయ్యా ఎంపీపీ జెడ్పీటీసీ లేవల్ అయినా సర్పంచ్ వైస్ ఎంపీపీ కదా? మాజీ ఎంపీటీసీ, ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ అంటే వాళ్ళ వాళ్ళ వైస్ ఎంపీపీ, వాళ్ళ భార్యను అయితే సర్పంచ్. గతంలో కూడా ఆయన ఎంపీపీ అయితే ఉండే, స్టడీ లేకపోవడం వల్ల వైస్ ఎంపీపీ అయింది. స్టడీ కారణం జస్ట్ అంతేనా? అంతే. సో అంటే ఎక్కడ చూసినా కానీ స్టడీ అనేది ఇప్పుడు ఇక పూర్తిగా అవసరమే. ఇక స్టడీ అవసరం కదా సార్, నాన్ స్టడీ పర్సన్ కాబట్టి వైస్ కోల్పోయాడు అనుకో, ఒక రకంగా అంతే వాస్తవం. సో ఇప్పుడైతే గ్రామంలో అందరూ ఒకే స్థాయిలో ఉంటారు అనుకోవచ్చు? అంటే కొంత అదంటే ఏమంటో తారతమ్యం లేకుండా ఇలాంటి కుట్రలు లేకుండా. ఈ కుట్రలు ఏముంటారు, అంత పెద్ద కుట్రలు అయితే ఎవరు లేవు. మామూలుగా పార్టీలో నాది ఇదే పార్టీ, నీది అదే పార్టీ, ఇదేంది అదేంది అని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడక్కడ. ఇక జ్వరం వచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఉంటాయి అంతే. ఇక తర్వాత క్యాజువల్ అయితే, ఇప్పుడు అయితే ఏం లేవు సార్. మేము మీరు మాక్సిమం అందరినీ కలుపుకో ప్రయత్నం చేస్తారు అనుకోవచ్చు. మరి ఇక మేము వచ్చినాక మాత్రం అంతా ఫ్రెండ్లీగానే ఉన్నాం, ఎవరితోటి ఏ లొల్లి. అంగన్వాడీ అయితే మీరు మేడం కాబట్టి మీరున్నప్పుడు ఎంతమందిని మీరు మెయింటైన్ చేశారు? అంటే మీరు చేయవలసిన డ్యూటీస్ ఏంటి అసలు అప్పుడు? అప్పుడు ఏంటి పిల్లలు ఎంత మంది అనేసి, నెక్స్ట్ క్యారింగ్స్, ఓకే వాళ్ళు సో ఫుడ్ వాళ్ళకి కరెక్ట్ ఇవ్వడం ఇవ్వడం రైట్. సో అదే విధంగా చాలా ఇంకోటి అంగన్వాడీ వాళ్ళకు చాలా బాధ్యతలు ఉంటాయి. సో ఏంటిది అటు సరే, దాంతో పాటు ఎగ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పిల్లలను ఏ విధంగా మౌల్డ్ చేయాలి, కొంతమంది ఏడుస్తుంటారు కొంతమంది, అంటే ఏది ఇట్లాంటివి ఉంటాయి కదా మేడం. అంటే వాళ్ళకి టాయ్స్ అట్లా ఇచ్చి కూర్చోబెట్టి, సో అంటే వాళ్ళని ఒక ఆట ఆడించాలి, ఏం లేదు అన్న కదా. సో మళ్ళీ ఇంకోటి ఈ అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి సరైన పౌష్టిక ఆహారం కావచ్చు, ఆహారంలో ఏమన్నా అంటే ఏమేమి కలిసి ఉంటుంది ఏమైనా ఐడియా ఉందా మేడం మీకు? అంటే వాళ్ళకి ఇచ్చే రైస్లో కొంత ఉంటుంది కదా, ఏదో ఇస్తారు కదా, పప్పు ధాన్యాలు లాంటి సెపరేట్ పెసరపప్పు, అది ప్రోటీన్ ఫుడ్. ఓకే, ప్రోటీన్ ఫుడ్, ఎగ్స్ ప్రోటీన్. ఓకే, అందులో ఏదో నేను విన్నాను, అందులో అంటే ఇంక్లూడింగ్ చేపది కొంత కలుస్తుంది అన్నట్టుగా నేను విన్నాను. అది అంగన్వాడీకి ఏమి ఇవ్వట్లేదు? అది ఇవ్వట్లేదా? ఓకే. సో సార్ ఇక్కడ ఏమన్నా క్రితంలో పీపుల్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉండేనా మన గ్రామానికి? లోపలికి పోయిన వాళ్ళు కావచ్చు, సానుభూతి పనులు కావచ్చు, ఎట్లా మీ డాడీ సిపిఐ సిపిఎం అన్నారు కదా అప్పట్లో. గతంలో మా ఫాదర్ ఉండే అప్పట్లో ఉండే, ఇక అప్పట్లో ఏం లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరూ కొంత చదువు మీద లేదు, కొంత దృష్టి పెట్టడం. అప్పుడు అంటే ఎక్కువ అన్యాయం జరుగుతుండే కాబట్టి ఆ అన్యాయాన్ని ఎదుర్కోనికి ఇది ఉండే వ్యక్తు, ఆ వ్యక్తులని పీపుల్స్ అని చిత్రీకరించారు అంతే తప్ప దాంట్లో ఏం లేదు. అంతే కదా, అంతే. ఓకే, చాలా సంతోషం సార్. అంటే మీ 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 ఐడియాలజీ ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని వాళ్ళని పీపుల్స్ అందరు అంతే. అంతే కదా, అది నువ్వు వీళ్ళ పని ఎందుకు చేస్తున్నావు అని వ్యతిరేకత చేస్తే వాళ్ళని పీపుల్స్ ఒక ముద్దాయిలాగా తయారు చేసేది వాళ్ళని అట్లా. సో ఇప్పుడు కూడా అట్లనే కావచ్చు మరి, ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు తక్కువ అని ఎట్లంటేను, వాళ్ళ ఉద్దేశము ప్రశ్నించే వాళ్ళని ఇప్పుడు లోపల వర్క్ చేస్తారు కదా. సో వాళ్ళు కూడా మా ఉద్దేశం సార్ వాళ్ళని అంటే రాయసేకరేటప్పుడు ఒకసారి వాళ్ళకి మీటింగ్ అరేంజ్ చేశారు కదా. సో మనము అంటే అప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశము మా ఏజెండా ఇదని చెప్పి చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఏ మరి ఏ ప్రభుత్వం వాళ్ళ ఏజెండాను ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఎందుకు వరకు అనుకోవచ్చు?
యుగాది అంటే చర్చల నేపథ్యంలో అప్పుడు రప్పించారు కదా యుగాది రకరకాల సమస్యలు అనుకో అవి సార్ అది మా విలేజ్ లేదు ఎట్లంటే మీరు మీ మీ డాడీ ఆ భావజాలం కాబట్టి అంటే మా డాడీ ఏంటంటే న్యాయం న్యాయానికి పాటు పడేవాడు ఓకే ఇవన్నీ ఒక గుర్తింపై ఈ రోజు మీకు వచ్చి అనుకోవచ్చు కదా అన్యాయం చేయాలని వ్యక్తి కాదు కాదనుకోవచ్చు సరే ఇక్కడ ఏమైనా గుడులు గోపురాలు లాంటివి ఉన్నాయి అనుకోవచ్చా లేకపోతే యాదాద్రి దగ్గర కాబట్టి అంతేనా ఉన్నాయి సార్ మా విలేజ్ దేవుళ్ళు ఉన్నారు ఆంజనేయ స్వామి గుడి కానీ ఓకే నల్లపోచమ్మ గుడి కానీ ఓకే ఉన్నారు పెద్దమ్మ సో ఉన్నారు కొంత అన్ని ఇక్కడ అన్ని కులాలు ఉంటాయి అనుకోవచ్చు అన్ని కులాలు ఉంటాయి అంతేనా సో రేపు ఇప్పుడు మిగిలి ఉన్న పనులు ఏంటి మీ ముంగట్టయ్య ఇంకా చేయించవలసింది మాకు ఒకటి సార్ మాకు ఆమ్లెట్ కుమ్మరిగూడెం ఉంటుంది అక్కడికి అక్కడికి రోడ్డు లేదు బీటీ రోడ్డు కావాలి బీటీ రోడ్డు కావాలి నెంబర్ వన్ వాళ్ళు ఎంత అంటే దానిలో పాటు అక్కడ ఉన్నాడు కుటుంబాలకు కనీసం అంటే ఏ ఏ వర్గాలు ఉంటారో ఆ వర్గాలకు కూడా కొన్ని స్కీమ్స్ కావాలి అంతే కదా స్కీమ్స్ ఫస్ట్ అయితే రోడ్డు సార్ వాళ్ళకు రైట్ ఫస్ట్ వన్ రోడ్డు తర్వాత అనేది వాళ్ళకు రోడ్డు అయితే రానికి రస్తా రానికి కష్టమవుతుంది ఒక్కొక్క నైట్ పూట పోతుంటే కింద పడడం అలాంటివి కూడా జరుగుతున్నాయి ఒక రోడ్డు లేదు ఫస్ట్ వన్ ఇందాక చూసినారు అదే కాబట్టి అది రోడ్డు రోడ్డు లేదు రోడ్డు కావాలి ఇక మన గ్రామ ప్రజలకు మీరు చేయవలసింది మన గ్రామ ప్రజలకు ఫస్ట్ ఇంకోటి సార్ విలేజ్లో ఇప్పుడు మొన్నటి దాకా మహిళా బిల్డింగ్ లేకుండే ఇప్పుడు మహిళా బిల్డింగ్ పైన కట్టిస్తున్నాము రైట్ అదొకటి మహిళా బిల్డింగ్ కట్టిస్తున్నాము ఓకే పర్లేదు మీరు చెప్పండి అయిపోయింది మహిళా బిల్డింగ్ లోన్స్ కావచ్చు లోన్స్ బీసీ ఎస్సీ ఎస్టీ లోన్స్ లోన్స్ రావాలని మళ్ళీ ఇంకోటి ఎస్సీ వాళ్ళకి ఇండ్లు చిదిలవస్థలో ఉన్నాయి చిదిలవస్థలో ఉన్నాయి సిలవస్లో ఉన్నాయి కాబట్టి అవి ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే బాగుంటుంది అని ఆలోచన ఆలోచన ఇప్పుడు అనుకోవచ్చు అంతేనా సో రైతు బంధు మీద మీ అభిప్రాయం ఎన్ని ఎకరాల వరకు తగ్గిస్తే బాగుంటుంది రైతు బంధు ఫైవ్ ఎకర్స్ పోనీ పోనీ సర్లే అయితే ఒక ఫైవ్ ఎకర్స్ వరకు కట్టిస్తే బాగుంటుంది అంటే తగ్గించవలసిన అవసరం ఉంది ఫైవ్ ఎకర్స్ అంతేనా సో ఎనీ హౌ గ్రామంలో అంటే ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో మీకు సహకరించాలని కూడా కోరుకుందాం మీరు కూడా అట్నే అచ్చా మీరు గెలిచినాక ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి మా ఎమ్మెల్యేరా ఒక 6 times వచ్చారు అచ్చా ఏమన్నా సమస్యలు అడిగారా మా గ్రామం మట్టుకు సార్ వాస్తవానికి ఈ రోజు గిట స్టిల్ మా ఎమ్మెల్యే గారు సుల్తా మహేందర్ రెడ్డి గారు మాత్రం పూర్తి సహకారం మా గ్రామం మీద దృష్టి సో రాబో కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు అంటే కొంతమంది కాదు ఏ పార్టీ అయినా కానీ లేదంటే ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా మాకు సంబంధం లేదు ఇక్కడ ఒక ఎమ్మెల్యే వారానికి 3 రోజులు కంపల్సరీ వాళ్ళ ఒక ఏది లిస్టులో ఇవి పెట్టుకొని వారానికి 3 రోజులు ఒక మండలంలో 3 గ్రామాలు ఎంపిక చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో ఉండాలి ఈ గ్రామంలో ఎమ్మెల్యే ఉంటే వేరే వాళ్ళు పైరకు రాకూడదు కలవడానికి అసలు రావద్దు ఇక్కడ ఎమ్మెల్యే వాడవాడ తిరుక్కుంటూ మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళతోనే తిని అక్కడ దాకానే అంటే అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటే ఎలా ఉంటుంది రేపు రాబో కాలంలో మంచిగా ఉంటుంది సార్ చాలా బాగుంటుంది చాలా బాగుంది చేయవలసిన అవసరం ఉంది అవసరం ఉంది అట్లా అయితే తనకే ఎమ్మెల్యే గారికే తెలుస్తుంది కాబట్టి చెప్పిన దానికన్నా ఇంకా చూస్తే ఇంకా బాగుంటుంది ఎస్ తర్వాత నియోగవర్గానికి నియోగవర్గానికి తేడాలు ఉంటాయి అంత అవునా కదా ఇక్కడ సమస్యలు అంటే ఊరూరికి చాలా తేడా ఉంటుంది సమస్య ఇక్కడ ఉండదు ఇంకోటి ఉండదు అచ్చా మిషన్ పరిధిలో వస్తున్నాయి అనుకోవచ్చా మా జంగంపల్లి విలేజ్లో వస్తుంది సార్ కాకపోతే కుమ్మరిగూడెంకు అసలు వేయలేదు మరి వేయాలి ఇప్పుడు ఏం చేయాలి అది వేయాలని నేను అనేక సార్లు చెప్పినా కానీ అధికారులు పట్టించుకోవట్లేదు సో మరి ఎందుకైనా మంచి ఒకసారి రిటర్న్ ఇవ్వండి ఒకసారి మీ కలెక్టర్ గారికి ఆల్రెడీ మేము జనరల్ బోర్డ్ మీటింగ్ చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి రిటర్న్ అయ్యి ఓకే సార్ సో ఇదండి సరిత మల్లారెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం జంగంపల్లి గ్రామ సర్పంచ్ భర్త ఏదేమైనా కానీ మన చర్చల్లో పూర్తి అంశాలు వచ్చినాయి ఇప్పటికైనా కానీ సంబంధిత అధికారులు సంబంధిత శాఖల్లో వాళ్ళ యొక్క డ్యూటీస్ను చేయవలసిన అవసరం ఉన్నది ఈ దేశం ఇప్పటి వరకు ఆయా ప్రభుత్వాలు వచ్చినాయి కదా కనీస బడ్జెట్ మాత్రం కేటాయించినవి ఆ కనీస బడ్జెట్ను కింది స్థాయి దాకా తీసుకురావడంలో టాప్ అధికారులు అంటే బ్యూరోక్రట్స్ మాత్రం విఫలమయ్యారు ఇప్పటికైనా అలా కాకుండా తగిన అంటే ఎంతైతే బడ్జెట్ కేటాయిస్తారో ఆ బడ్జెట్ను పూర్తి స్థాయిలో వినియోగించవలసిన అవసరం ఉంది రూపాయి వెనక్కి పోకుండా సో ఇందులో వాళ్ళు చేయవలసింది వాళ్ళ వృత్తి ధర్మాన్ని కాపాడుకుంటే సరిపోతుంది అంతే కదా సార్ జీతం తీసుకుంటారు వాళ్ళు చేయవలసిన డ్యూటీస్ మేము సండే వర్క్ చేస్తాము
మేము ఎక్సెస్ వర్క్ చేస్తాము, ఇంకో 2 గంటలు ఎక్కువ అక్కర్లేదు, మీ డ్యూటీ చక్కగా పనిచేస్తే చాలా చాలు, ఇంకంతకన్నా ఎక్కువ లేదు. కాబట్టి ఇప్పటికైనా అలా చేస్తారని ఆశిద్దాం. లేకపోతే అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, సరే ఈ ప్రజాప్రతినిధులు ఈ గ్రామానికి ఏదైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయింపజేసుకొని రానున్న సంవత్సరం ఏది ఇంకో 3 సంవత్సరాల కాలం ఉంది, ఈ 3 సంవత్సరాల కాలంలో గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ద్వారా తగిన బడ్జెట్తో విడతల వారిగా పూర్తిగా గ్రామాన్ని అభివృద్ధి చేద్దారని ఆశిద్దాం. సార్, చివరిగా మీ ఎంపీ గారు ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి, ఏమన్నా సహాయ సహకారాలు ఉంటాయా? మరి వాళ్ళవి కూడా నిధులు కొన్ని ఉంటాయి. మాకు ఎంపీ గారు అంటే పార్టీ ఉద్దేశం ఏమి లేదు, సర్పంచ్కి అందరి దగ్గర పోవచ్చు. మరి పార్టీ అంటే మాకు ఇంకోటి సార్, గెలిచినాక పార్టీ ఉంటే ఉండొచ్చు, గెలిచినాక అన్ని గ్రామాలను సమానంగా చూస్తే మంచిగా ఉంటుంది. ఎస్, ప్రతి ఒక్క గ్రామాన్ని చూడవలసింది, చూడవలసిన బాధ్యత వాళ్ళది, బాధ్యత వాళ్ళది. ఎంపీ గారు మాత్రం మా విలేజ్ కి మాత్రం ఒక్కసారి కూడా రాలేదు, రావాల్సిన అవసరం ఉండదు. సో ఇదే ఎంపీ గారు ఎవరైనా కానీ అంటే దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఎంపీ అయినా కానీ సో గ్రామాలను వదిలిపెట్టకుండా తిరిగితే మాత్రం నెక్స్ట్ సారి ప్రజల నాయకుడిగా ఉండే అవకాశం ఒక ఎంపీ కాదు ఎవరైనా కానీ రాజకీయంగా నిలబడాలని ఏ ఒక్కరైతే అనుకుంటారో వాళ్ళు తప్పకుండా ప్రజల వద్దలో ఉండాలి. ప్రజలకు దగ్గర అయ్యి ఒక్కొక్క గ్రామాన్ని కనుక వాళ్ళు కనుక ఏది విజిట్ చేస్తే మాత్రం తప్పనిసరిలో వాళ్ళు ప్రజల ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి అలా ఉండాలని కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండి ఐబీఆర్ నౌ మరొక కార్యక్రమంలో మరొకరితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మేడం నమస్కారం. సార్ నమస్కారం. థ్యాంక్ యూ.